మీకు సమర్పిస్తున్న వారు విజ్ఞాన్ యూనివర్సిటీలో అడ్మిషన్లు ప్రారంభం. కో స్పాన్సర్డ్ బై ఇల్లున్న వారి మనసు ఎల్లప్పుడూ కోరుకునేది ఆర్ఆర్ పాన్ మసాలా. వెల్కమ్ టు ఓపెన్ టాక్, దిస్ ఈజ్ అజిత. రాష్ట్ర విభజన జరిగి 3 ఏళ్లు గడిచిపోయాయి. త్వరలో మరో ఎన్నికలకు కూడా 2 రాష్ట్రాలు సిద్ధమవుతా ఉన్నాయి. మరి ఈ 3 ఏళ్లలో 2 రాష్ట్రాలు సాధించిన అభివృద్ధి ఎంత, ఎదుర్కొన్న ఇబ్బందులేంటి, తెలంగాణలో బంగారు తెలంగాణ దిశగా అడుగులు పడుతున్నాయా, విడిపోతే తెలంగాణ దూసుకుపోతుందన్న ఉద్యమ నేతల ప్రకటనలకు అనుగుణంగా ఇక్కడ అభివృద్ధి జరుగుతుందా, అదే జరిగితే 3 ఏళ్లవుతున్న అన్నదాతల ఆక్రందనలు ఇంకా ఎందుకు మిన్నంటుతూనే ఉన్నాయి, కేసీఆర్ మాటలకు చేతలకు పొంతన కనిపిస్తోందా, ఇలాంటి ప్రశ్నలు ఎన్నో. అదేవిధంగా అటు ఏపీలో ఏం జరుగుతుంది, ఎక్కే గడప దిగే గడప అన్నట్టు దేశాలు పట్టుకు తిరుగుతున్నా కనీసం రాజధాని పనులు కూడా 3 ఏళ్లుగా ఎందుకు ప్రారంభం కాలేకపోతున్నాయి, విభజన హామీలను కేంద్రం ఎంతవరకు నెరవేర్చింది, ప్రత్యేక హోదా ఇచ్చి ఉంటే నిజంగానే ఏపీలో అభివృద్ధి పరుగులు పెట్టేదా, ఏపీ కంటే తెలంగాణనే ముందుంది అన్న బాబు మాటలకు అర్థమేంటి, ఇదే అంశం మీద ఈరోజు ఓపెన్ టాక్లో మనతో మాట్లాడడానికి కాంగ్రెస్ సీనియర్ నేత తులసిరెడ్డి గారు, అదేవిధంగా టీడీపీ సీనియర్ నేత కొత్తకోట దయాకర్ రెడ్డి గారు, వారితో పాటు టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు దినేష్ గారు, అదేవిధంగా బీజేపీ నాయకులు దిలీప్ గారు, వారితో పాటు ఇక సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బాలమల్లేష్ గారు మన స్టూడియోలో ఉన్నారు. దయాకర్ రెడ్డి గారు, ముందుగా చెప్పండి, ఈరోజు 3 ఏళ్ల తెలంగాణ సుదీర్ఘ కళ, ఎన్నో ఉద్యమాలు, ఎన్నో పోరాటాలు, ఇక రాదు అని అనుకున్న తర్వాత మళ్ళీ దశ ఉద్యమము, వీటన్నిటి నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రం వచ్చింది. నిజంగానే అంటే అందరి తెలంగాణ రాష్ట్రం దేనికోసమైతే తీసుకొచ్చాము, ఆ కళలకి ఆ ఆకాంక్షలకు అనుగుణంగానే ఈ 3 ఏళ్ల అడుగులు పడతా ఉన్నాయంటారా? తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనేది దాదాపు ఒక 50 సంవత్సరాల తెలంగాణ వాదులది, తర్వాత తెలంగాణ ప్రాంత విద్యార్థులది ఉద్యోగస్తుల కోరిక. సరే, అటు ఆ దొంగను కేసీఆర్ గారు నదిలో పట్టుకొని కొట్టుకుపోతా ఉంటే పట్టుకున్నాడు, ఓకే, సక్సెస్ అయినాడు అంతవరకు, ఓకే. కానీ ఈ 3 ఏళ్ల పరిపాలనలో కనుక చూస్తే కేసీఆర్ మాటల్లో వాడి పెరిగింది, ప్రజలను మప్ప పెట్టే దాంట్లో ఇంకా నిష్ణాతుడు తప్ప ప్రజలు కొరిగింది ఏంది అంటే ఏం లేదు. 3 ఏళ్ల నుంచి మాట్లాడుకుంటూ వచ్చినటువంటి రీడిజైన్ ఆఫ్ ద నదుల రీడిజైన్ కానీ ప్రాజెక్టుల రీడిజైన్ కానీ ఇవాళ లేదు, ఆ ఊసి లేదు ఇవాళ పొద్దున మాట్లాడిన దాంట్లో. అదంతా పక్కకి వెళ్ళిపోయింది, అదంతా పక్కకి వెళ్ళిపోయి ఇప్పుడు గొర్రెలు బర్రెలు ఇవి వచ్చినాయి, డబుల్ బెడ్రూమ్ పోయింది, 3 ఎకరాలు పోయింది, దళితులు ముఖ్యమంత్రి చేస్తా ఇవంతా పాత పడిపోయినాయి, ఇవన్నీ మళ్ళీ కొత్త ఎత్తులు మొదలైనాయి. సరే, అవన్నీ రాజకీయ ఎత్తుగడలు ఏ పార్టీకి ఆ పార్టీ చేసుకోవచ్చు, కానీ రైతుల పరిస్థితి ఏంటి అని ఆలోచన చేస్తే ఇవాళ కూడా రోడ్ల మీద రైతులు పడున్నారు, ఈరోజు కూడా ధాన్యం ధరలు లేకుండా పోయింది, ధాన్యం మార్కెట్కి వచ్చేసరికి ఆ రోజున్న ధరకు దాదాపు 30-40% తగ్గిపోతూ ఉంది. దాని మీద దృష్టి పెట్టకుండా మేమేదో 1400 కొంటున్నాం, 1500 కొంటున్నాం అన్నారు తప్ప అంత ధాన్యము మొన్న నిన్నటిదాకా ఉన్నది ఇవాళ తగ్గిపోవడానికి కారణం ఏంటి అనే దాన్ని ఆలోచిస్తలేదు. ఓన్లీ తినేవాళ్ళ దగ్గర తగ్గలేదు, పెరిగారు ఇంకా, అయినప్పుడు అది పెరగాల, వేరే ఐటమ్స్ అంటే వాడకం తగ్గింది, పంట పెరిగింది అనుకోవచ్చు, కానీ ధాన్యానికి వచ్చేసరికి ఇలా మార్కెట్లో పేమెంట్స్ కూడా 2-3 నెలలు దాటేటిపోయిన పరిస్థితి, దళారుల చేతిలో మళ్ళీ పడతా ఉంది. వీటి మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉండింది, పెట్టలేదు. కాకపోతే ఇప్పుడు అన్ని భూ కుంభకోణాలన్నీ ఒక్కొక్కటి బయటకు వస్తూ ఉన్నాయి. ఏది బయటకు వచ్చినా చేసింది వాళ్ళు, మా దృష్టికి వస్తే మేమే దాన్ని బయటకు తీసినామనే మాట చెప్పే ప్రయత్నం ఇలా చేస్తూ ఉన్నారు. ఇది ఇలా తెలంగాణ రాష్ట్రంలో 3 సంవత్సరాల యొక్క 3 సంవత్సరాల పరిపాలన. నయీం కేసు చూసాం, ఏ రకంగా నీరు కార్చారో, ఎంత బూస్టప్ ఇచ్చారు, ఏం చేశారు, ఇలా మియాపూర్ భూములు కూడా ఎంత బూస్టప్ ఇచ్చారు, మళ్ళీ అక్కడ దానికి కారకులైన వారి యొక్క కుటుంబ సభ్యులను ముందర పెట్టుకొనే రివ్యూ చేస్తే ఇంకెంతవరకు దాంట్లో మాత్రం న్యాయం జరుగుతుంది. ఎన్ని రకాలుగా చూసినా తెలంగాణ ప్రజలు మళ్ళీ దోపిడీకి గురవుతున్నారు తప్ప వాళ్ళకు అనుకున్నటువంటి ప్రజల తెలంగాణ రాలేదనేది మా భావన. ఇంకొక విషయం, ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మీ పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు గారు మాట్లాడితే ఇది ఒక చీకటి రోజు అని అన్నారు, దాన్ని మీరు ఎలా తీసుకుంటారు? డెఫినెట్గా ఆ ప్రాంతం వాళ్ళు భావించేది ఏంటంటే విభజన అనేది సక్రమంగా జరగలేదని, ఈవెన్ తెలంగాణ వాడిగా ఐ స్టాండ్ ఫర్ దట్. ఈవెన్ ముఖ్యమంత్రిగా అంత పోరాటం తెలంగాణ కోసం పోరాటం చేసినటువంటి కేసీఆర్ గారు కూడా తెలంగాణ వచ్చి ఇక్కడ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 1-2 సార్లు అదే మాట చెప్పినారు. సరే, మనకు విభజన అంటే ఈ రకంగా ఏదో ఒక రకంగా జరిగి తీరాలి కాబట్టి ఆలోచించాల్సిన పరిస్థితి వచ్చింది. ఇటు తెలంగాణకు కూడా కొన్ని విషయాలు అన్యాయం జరిగింది, ఆంధ్రప్రదేశ్ కూడా జరిగింది. ఒక సుదీర్ఘ కళ సాకారం అయినప్పుడు ఎన్నో త్యాగాలు, ఎన్నో బలిదానాలు నేపథ్యంలో వచ్చిన ఈ రోజుని చీకటి రోజు అని అండం, ఒక తెలంగాణ వాసిగా మీరు ఇంట్లో ఇద్దరు అన్నదమ్ముల మధ్యలో అవసరం లేకుండా పంపకాలు జరిగినాయి అనుకోండి, డెఫినెట్గా పంపకాల్లో అన్యాయం జరిగినప్పుడు చీకటి రోజు అనక మానరు.
కాబట్టి ఎన్నో ఎంతో కాలంగా కలిసి ఉన్నటువంటి రెండు రాష్ట్రాల్లో తెలుగుదేశం పార్టీ అంటూ ఈ రాష్ట్రంలో వచ్చి ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం అంటూ పెట్టకపోయింటే ఏమై ఉండేదో అది వేరే. పెట్టిన తర్వాత సామాజిక న్యాయం కానీ రోడ్లు కానీ మంచినీటి సౌకర్యాలు కానీ మెరుగుపడ్డాయి. పూర్తి స్థాయిలో మేము అందరికీ చేసేసామని చెప్పడంలా, కానీ గతంతో పోలిస్తే బాగా మెరుగుపడ్డాయి. ఆ మెరుగుపడ్డటువంటి పరిస్థితుల్లో మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, తెలుగుదేశం పార్టీ అధికారం ఉన్నప్పుడు తెలంగాణ వాదం ఎక్కడుంది? లేదే. ఎందుకు లేదు? అంతకు మొదలు కూడా ఉంది, అప్పటి కూడా ఉంది, అప్పటి నుంచి కూడా ఉంది. అదే అంటున్నా, అప్పటి నుంచి కూడా ఉంది. అప్పుడు ఎందుకు దాన్ని సప్రెస్ చేయాలా? కానీ జరుగుతున్న డెవలప్మెంట్ని చూస్తూ ప్రజలు ఆగిపోయారు. మళ్ళీ అది ఎప్పుడైతే వెనక్కిపోయిందో మళ్ళీ వాదం పెంచడం జరిగింది. ఆ సందర్భంలో కేసీఆర్ గారు ఆ యొక్క నావన అందుకున్నాడు, ఎక్కి కూర్చున్నాడు, నేనే చేసినా నేనే నడపగలుగుతాను అనుకున్నాడు. సరే, దళితుని ముఖ్యమంత్రి చేస్తానన్నాడు, తాను ముఖ్యమంత్రి అన్నాడు. ఇలా దళితులకు 3 ఎకరాలు పోయింది, డబుల్ రూపాయలు పోయింది, ప్రాజెక్టుల రీడిజైన్ పేరుతో ఉత్తర తెలంగాణలో అన్ని డెవలప్ చేద్దామనేటువంటి ప్రయత్నమే చేసినారు. కానీ దక్షిణ తెలంగాణ వాస్తవం ఎక్కడ రీడిజైన్లు కానీ ఆ ప్రయత్నం జరగలేదు. మరి ఉత్తర తెలంగాణలోనే పూర్తిగా జరిగిందా అంటే మాటల వరకే పరిమితమైంది. కాళేశ్వరం చూసుకోండి, పాలమూరు ఎత్తిపోతలు చూసుకోండి, ఎక్కడికక్కడ ఆగిపోయినాయి. ఏమనంటే వాళ్ళు ఆపారు, వీళ్ళ ఎవరు పోయి ఆపడంలా, అడపోయి ప్రాక్టికల్గా ఇది అడ్డమని ఆపడంలా. సమస్యలు ఉంటాయి, అధిగమించాల్సింది ప్రభుత్వం. దాన్ని ఇతరుల మీద నెట్టివేసేటువంటి ప్రయత్నంతో ముందుకు పోయి ఇంకా ఏదైనా సెంటిమెంట్ ఉంటే, మిగిలింటే విడిపోయిన తర్వాత ప్రజలుగా రాష్ట్రాలుగా విడిపోయినాం, ప్రజలుగా కలిసి ఉందామనేటువంటి పరిస్థితుల్లో మళ్ళీ అటువంటి సెంటిమెంట్ రేజ్ చేసే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. ఇంకోటి, విడిపోయినప్పుడు తెలంగాణకేమో మిగులు బడ్జెట్ వచ్చింది, పంపకాల్లో అటు తగులు బడ్జెట్ వచ్చింది. తగులు బడ్జెట్లో కూడా ప్రత్యేక హోదా రాలేదు. కానీ ఇవ్వాల్సింది ఎవరు? రోజు పోరాడుకుంటుంటే ప్రత్యేక హోదా రాదు. ఆ గవర్నమెంట్ ఏదైతే సెంట్రల్లో ఉందో ఖచ్చితంగా మేము ప్రత్యేక హోదా ఇవ్వము, కానీ దానికి తగిందే ఇస్తాము అన్నప్పుడు ఈ 5 సంవత్సరాలు ఇంకా పోరాటం చేసుకుంటూనే ఉంటే ఇంకా అక్కడ డెవలప్ అయ్యేది ఎప్పుడు? రేపు చంద్రబాబు గారు కాకుండా ఇంకోరు వచ్చినా కానీ డెవలప్ చేసే పరిస్థితి ఉండదు కదా. సో వాళ్ళు ఇచ్చింది రాబట్టుకునాల్సింది, రాబట్టుకొని చేసుకోవాల్సిన పరిస్థితి అక్కడ. ఇక్కడ ఎస్టాబ్లిష్ అయి ఉన్నాం కాబట్టి ఇక్కడ తగ్గినటువంటివి, ఇక్కడ కొన్ని ఇబ్బందులు జరిగినాయి, ఇప్పుడు కూడా తెలంగాణలో వాటిని రాబట్టుకుంటూ ఉన్నదాంతో డెవలప్ చేసుకుంటూ పోయే పరిస్థితి ఇక్కడ. కాబట్టి ఆ విధంగా డెఫినెట్గా ఈ రోజు కాదు, రేపు కాదు, ఇంకో 4-5 ఏళ్ళ వరకు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది. ఆవేదన వెలిపించకుండా ఎవరు? చంద్రబాబు నాయుడు వెలిపించింది ప్రజల యొక్క ఆవేదన తప్ప తన సొంత ఆవేదన కాదు. ఆయన ఆ రోజే క్లియర్గా చెప్పినాడు, విభజనకు వ్యతిరేకం కాదు, కానీ విభజన జరగాల్సిన సమయంలో జరగడం లేదు, ఒక శాస్త్రీయ పద్ధతిలో జరగడం లేదు. జరిగితే బాగుండేది, మేము లేఖించింది కూడా విభజనకు అనుకూలంగా ఇచ్చినాం, కానీ ఈ రకంగా విభజిస్తారని అనుకోలేదు అనేటువంటిది డెఫినెట్గా. తులసిరెడ్డి గారు చెప్పండి, ఎన్నాళ్ళు ఇది చీకటి రోజు అని అని చెప్పి చెప్పుకుంటా గడుపుతారంటారు? 3 ఏళ్ళు దాటిపోయింది. ఇక్కడ 2 అంశాలు. ఒకటి, విభజన చట్టం ఏ మేరకు అమలైంది అక్కడ కానీ ఇక్కడ కానీ. రెండవది, ఇక్కడ కేసీఆర్ గారి నాయకత్వంలో టీఆర్ఎస్ అధికారంకి వచ్చి కరెక్ట్గా ఈరోజుకు 3 ఏళ్ళు, అక్కడ చంద్రబాబు ఆధ్వర్యంలో టీడీపీ అధికారులకు వచ్చి 3 ఏళ్ళకు 6 రోజులు తక్కువ. కాబట్టి పరిపాలన, ఈ 3 ఏళ్ళ పరిపాలన ఎలా ఉంది అనేది ఒక ఆస్పెక్టు, విభజన చట్టం ఏ మేరకు అమలైంది అనేది ఇంకొక ఆస్పెక్టు. దాంట్లో పరిపాలనలో అది కూడా యాడ్ అవుతుంది. సరే, ముందు పార్టీల పరంగా పక్కన పెట్టి ఒక్కసారి బెంగళూరుకి చెందినటువంటి పబ్లిక్ అఫైర్స్ సెంటర్ పబ్లిక్ అఫైర్స్ ఇండెక్స్ 2017ను ఈ లోపలి రిలీజ్ చేసింది. అంటే 29 రాష్ట్రాలు, ఢిల్లీ అండ్ పుదుచ్చేరి, ఈ 31 దాంట్లో బేరీజ్ వేసుకొని ర్యాంకులు ఇచ్చింది. ఏ రాష్ట్రానికి ఏ ర్యాంకు, దాంట్లో 10 ఐటమ్స్ తీసుకున్నది. 1, ద్రవ్య నిర్వహణ, పారదర్శకత, లాండ్ ఆర్డరు, మహిళా శిశు సంక్షేమము, తర్వాత ఓవరాల్గా వచ్చేసి పర్యావరణము, తర్వాత మౌలిక సదుపాయాలు, పారిశ్రామిక రంగము, ఈ విధంగా 10 ఐటమ్స్ ఓవరాల్గా తీసుకొని, మానవ వనరులు తీసుకొని ర్యాంకులు ఇచ్చింది. ఆ ర్యాంకుల్లో మొత్తం ఓవరాల్ ర్యాంకులో కేరళ 1వ ర్యాంక్ వచ్చింది, తమిళనాడు 2వ ర్యాంక్ వచ్చింది, గుజరాత్ 3వ ర్యాంక్ వచ్చింది, ఆంధ్రప్రదేశ్కు 14వ ర్యాంక్ వచ్చింది, తెలంగాణకు 20వ ర్యాంక్ వచ్చింది. ఇది ఓవరాల్గా. ఇంకా మళ్ళీ ఒక్కొక్క ఐటెం తీసుకుంటే, ద్రవ్య నిర్వహణలో అంటే ఆర్థిక క్రమశిక్షణలో ఆంధ్రప్రదేశ్కు 28వ ర్యాంక్ వచ్చింది. ప్రజా పంపిణీ వ్యవస్థ, సామాజిక భద్రతలో 24వ ర్యాంక్ వచ్చింది. న్యాయ సేవల్లో 23వ ర్యాంకు, పారదర్శకతలో 23వ ర్యాంకు, పర్యావరణలో 20 ర్యాంకు. ఇది ఆంధ్రప్రదేశ్ సంబంధించి. తెలంగాణకు సంబంధించి ఓవరాల్గా 20 ర్యాంక్ వచ్చింది. దీంట్లో పర్యావరణంలో 28వ ర్యాంక్ వచ్చింది, శాంతి భద్రతలో 21వ ర్యాంక్ వచ్చింది,
మానవ వనరులో 26 ర్యాంక్ వచ్చింది. అంటే ఇది పార్టీ పరంగా అది కాంగ్రెస్ పార్టీనో లేకుంటే బీజేపీనో టీడీపీనో ఇచ్చింది కాదు. ఇది ఒక సంస్థ రీసెంట్ నివేదిక, 29 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాలు, 30 సంబంధించి ఇది ఒకటి. ఇతర వారాల్లో బేరి చేసుకోవచ్చు. ఓవరాల్గా నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్, 1 అప్పుల ఆంధ్రప్రదేశ్, 2 అవినీతి ఆంధ్రప్రదేశ్, 3 అసమర్థత ఆంధ్రప్రదేశ్, 4 అధ్వాన ఆంధ్రప్రదేశ్ అక్కడైంది. ఇక్కడ బాధల తెలంగాణ, నకిలీ బంగారు తెలంగాణ, అప్పుల తెలంగాణ ఇక్కడైంది. 58 సంవత్సరాల్లో నీలం సంజీవరెడ్డి కానుంటి కిరణ్ కుమార్ రెడ్డి వరకు 16 ముఖ్యమంత్రుల కాలంలో, ఇంక్లూడింగ్ చంద్రబాబు నాయుడు 9 పరిపాలన, రామారావు గారి ఆ పరిపాలన కలుపుకొని 58 16 ముఖ్యమంత్రుల పరిపాలనా కాలంలో ఆంధ్రప్రదేశ్కు 100 కోట్ల రూపాయలు అప్పు వచ్చింది మన విభజన జరిగిన రోజుకు. తెలంగాణకు 61,710 కోట్ల అప్పు వచ్చింది. ఇది 2014 జూన్2కు గతంలో డివైడ్ చేస్తే తెలంగాణకు 61,710 కోట్లు, ఆంధ్రప్రదేశ్కు 100 కోట్ల రూపాయలు అప్పు వచ్చింది. ఈరోజు పరిస్థితి తెలంగాణకు సంబంధించి 31/3/2018కి ఈ సంవత్సరం కలుపుకుంటే బడ్జెట్ ప్రకారంగా అప్పు వచ్చేసి 1,40,563 కోట్లు. బడ్జెటేతర అప్పు ఇప్పటికే 31,453 కోట్లు. ఈ సంవత్సరం బడ్జెటేతర అప్పు వచ్చేసి 40,000 కోట్లు. అంటే ఓవరాల్గా 210,523 కోట్ల రూపాయలు బడ్జెట్ బడ్జెటేతరకు సంబంధించిన అప్పు తెలంగాణకు. అంటే 61,710 కోట్ల నుండి 210,000 ఏమిటంటే 1,48,513 కోట్ల రూపాయలు తెలంగాణ అప్పు చేసింది. ఆంధ్రప్రదేశ్కు సంబంధించి 116,000 కోట్ల రూపాయలు అప్పు చేసింది. కాబట్టి అందుకోసమే అది అప్పుల ఆంధ్రప్రదేశ్, ఇది అప్పుల తెలంగాణ. ఈవెన్ ఈరోజు తెలంగాణలో చెప్పే మిషన్ భగీరథ కానీ, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానీ, మైక్రో ఇరిగేషన్ కానీ, గొర్రెల పెంపకము, చేపల పెంపకము, ఇవన్నీ బడ్జెట్తో డబ్బు కాదు, బడ్జెట్కు సంబంధం లేకుండా కార్పొరేషన్స్ పెట్టి చేసే అప్పు. అంటే ఇది అప్పు కింద చూపించకుండా మళ్ళీ అది దానికి అప్పు వడ్డీ మళ్ళీ ఇల్లు కట్టాల్సిందే. అంటే అప్పును వచ్చేసి ఒకేసారి చూపించకుండా, కాబట్టి ఇదొక అప్పు ఇదొక అప్పు రెండు కడితే మళ్ళీ గవర్నమెంట్ అప్పే, ఆ విధంగా 2 చోట్ల అప్పుల తెలంగాణ అయిపోయింది. ఇక విభజన చట్టం అమలు ఏ మేరకు అయింది అనేది ఆలోచిస్తే, ఇది ప్రధానంగా విభజన చట్టంలో హైదరాబాద్ తెలంగాణకు పోయింది కాబట్టి చట్టంలో 108 సెక్షన్స్లో 13 షెడ్యూల్స్లో మెయిన్ ఐటమ్స్ అన్నీ ఆంధ్రప్రదేశ్ సంబంధించినట్టే. దాంట్లో ఈ యొక్క 108 సెక్షన్స్ కింద అమలై ఉంటే ఈ 3 ఏళ్లకే సీమాంధ్ర స్వర్ణాంధ్ర అయింది. దాంట్లో 1 ప్రత్యేక హోదా చట్టంలో లేకపోయినప్పటికీ పార్లమెంటులో ప్రకటన, ప్లానింగ్ కమిషన్లో యూపీఏ క్యాబినెట్ తీర్మానం చేయడం జరిగింది ఆ ప్రత్యేక హోదా. 2 రాయలసీమకు, ఉత్తరాంధ్రకు స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజ్. 3 108 సెక్షన్ల కింద 500,000 కోట్ల రూపాయలు విలువ చేసే ప్రయోజనాలు. ఈరోజు వాళ్ళు చెప్పే స్పెషల్ అసిస్టెన్స్, ఇంతవరకు అది కూడా రూపుదాల్చలేదు. కాబట్టి దీంట్లో ఏ కొంచెం కనీసం 50% అమలై ఉన్నా ఇవాళకు సీమాంధ్ర స్వర్ణాంధ్ర అయింది. ఈ యొక్క బీదరపులు ఆడాల్సిన అవసరం లేదు. అవి తేకపోవడంతో అక్కడ వచ్చేసేసి పరిస్థితి అధ్వానంగా ఉంది. ఇక్కడ హైదరాబాద్ అనేది ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ ఒక సిటీ వచ్చింది కాబట్టి చట్టంలో 2 ఐటమ్స్ తప్ప, 1 రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, 2 ఖమ్మం జిల్లాలో స్టీల్ ప్లాంట్ అనేది ప్రధానంగా వచ్చేసి చట్టం తెలంగాణకు వచ్చేటి, ఆ 2 అమలు కాలేదు. కాబట్టి విభజన చట్టము కేంద్ర ప్రభుత్వం ఎంత బాధ్యత వహించాలనో అమలు చేయకపోవడంలో, కానీ అమలు చేయించుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలది. కాబట్టి ఇక్కడ 2 చోట్ల కూడా అరచేతిలో వైకుంఠం చూపిస్తూ ఇద్దరు పరిపాలన సాగిస్తున్నారు తప్ప, ఓవరాల్గా అక్కడ అధ్వానమే ఇక్కడ అధ్వానమే. కాకపోతే కొన్ని మెరిట్స్ ఉంటాయి, అస్సలు లేదు, ఆడ ఏమి జరగలేదు, ఈడా ఏమి జరగని చెప్పడం లేదు. అక్కడ కొన్ని జరిగినాయి, ఇక్కడ కొన్ని జరిగినాయి, కానీ ఓవరాల్గా చూస్తే అక్కడ ఫెయిల్యూర్స్ ఎక్కువ, ఇక్కడ ఫెయిల్యూర్స్. రైట్, దిలీప్ గారు చెప్పండి. తులసిరెడ్డి గారు మొత్తం చెప్పి బ్రీఫ్గా 2 చోట్ల కూడా ఏమి తేడా లేదు అని అనేది ఆయన చివరిగా చెప్పిన విషయం. అదేవిధంగా విభజన చట్టం అమల్లో కూడా తీవ్రంగా కేంద్రం కూడా ఫెయిల్ అయింది. అంటే ఇచ్చిన హామీలు, చట్టంలో ఉన్న
అంశాలు నెరవేర్చడంలో కేంద్రం కూడా విఫలమైందని అనేది తులసిరెడ్డి గారు చెప్తున్నారు. దీన్ని మీరు ఎలా తీసుకుంటారు? కేంద్రం టైమ్ అండ్ అగైన్ ఇచ్చేటువంటి వాట్ ఎవర్, ఎందుకంటే విభజన చట్టంలో ఉన్న అంశాలను కనీసం అమలు చేయడంలో కొన్ని రకరకాల ఎడ్యుకేషన్ మరో సంస్థలు కానీ ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో కొన్ని తెలంగాణలో మనం అనౌన్స్మెంట్ కావడం చూసాం. ప్రారంభోత్సవాలకు మంత్రులు మా కేంద్ర మంత్రులు ఎన్నో సందర్భాల్లో అక్కడ ఇక్కడ పోయారు. టోటల్గా కాలేదు వారే అన్నారు, టోటల్గా కాలేదు అనడానికి వీల్లేదని. అనుకున్న స్థాయిలో పూర్తి స్థాయిలో జరగలేదని మాత్రం డెఫినెట్గా యాక్సెప్ట్ చేయాలి. అక్కడ చీకటిలో జరగడం మాత్రం కరెక్ట్ కాదు, ఎందుకంటే సుదీర్ఘ పోరాటానికి ఒక క్లైమాక్స్ వచ్చేటప్పుడు టీడీపీ కూడా లెటర్ ఇచ్చింది మేము అనుకూలమే. సరే, వారణ ప్రకారంగా శాస్త్రీయంగా జరగలేదు. శాస్త్రీయంగా జరగడం అంటే ఏంటి? నేను ఆ రోజు శాసన మండలి సభ్యుడుగా బిల్లు మా పరిశీలనలోకి వచ్చినప్పుడు ఈ సైంటిఫిక్గా జరగాలి, ఈ సైంటిఫిక్గా జరగాలి, ప్రతి పార్టీ అన్నదే ఇవన్నీ వద్దు అని మళ్ళీ లెటర్ ఇచ్చిన వాళ్ళు కూడా అపోజ్ చేశారు. కాంగ్రెస్ వాళ్ళు ఇక్కడ కావాలంటారు, ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వాళ్ళు వద్దంటారు. పెద్ద గందరగోళం ఆ పరిస్థితి. అన్ని పార్టీలు అదే స్టాండ్, అందులో రెండు వర్గాలు ఇంక్లూడింగ్ బీజేపీ, ప్రతి వాళ్ళు ఆంధ్ర వాళ్ళని వద్దనడం, తెలంగాణ వాళ్ళు కావాలనడం, మళ్ళీ మధ్యలో లేచి ఆ వద్దన వాళ్ళు కూడా శాస్త్రీయంగా తిరగలడం. ఆ శాస్త్రీయం ఏంటో, ఆ శాస్త్రం వామపక్షాలు మినహా మిగిలిన పార్టీ స్టాండ్ క్లియర్ తీసుకుంది, వాళ్ళు అపోజ్ అన్నారు. అయితే బీజేపీ ఏమంటున్నారంటే, వాళ్ళు శాస్త్రీయతని వారు అన్నారు కూడా అంటున్నా. ఆ సభలో మేము అసెంబ్లీలో కానీ ఇక్కడ మేమున్న శాసన మండలిలో కానీ అది పార్లమెంట్లో కానీ అసలు సైంటిఫిక్ విభజన ఏంటో చెప్పిన వాడే లేడు. అసలు ఏంటి అసలు శాస్త్రీయంగా విభజన అంటే ఏంటి? చేయండి కానీ శాస్త్రీయంగా చేయండి అంటే ఏదో రకంగా దాటవేసే ప్రయత్నాలు ముమ్మరంగా చేశారు. అది కాలేదు, విభజన జరిగింది. సోదరులు విడిపోయాం. మూడేళ్ల తర్వాత ఈ చీకటి రోజా వెలుతురు రోజా మాట్లాడుకోవడంలో మీనింగే లేదు అసలు. సరే, ఆవేదన ఉండడంలో సహజం, ఎందుకంటే హైదరాబాద్ వచ్చింది ఇక్కడ. అందరు కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఉన్న హైదరాబాద్ని చూసి బ్రహ్మాండంగా వాళ్ళకి వెళ్ళిపోయింది, మాకేం లేదని కూడా ఆంధ్రప్రదేశ్ అపోజ్ చేశారు ఆ రోజులు వాళ్ళకి. అందుకనే కాంగ్రెస్ అంటే జీరో అయిపోయింది. సో అందువల్ల ఆ పరిస్థితుల్లో వాళ్ళకి ఇక్కడ లాభం జరగలే, అక్కడ లాభం జరగలే కాంగ్రెస్కి. అయితే నేనేమంటున్నానంటే, ఏ ఉద్యమ ఆకాంక్షలతో ప్రజలు ఈరోజు టీఆర్ఎస్కు పట్టం కట్టారో ఆకాంక్షలైనా కనీసం నెరవేరాయా, ఆ ట్రాక్లో ప్రభుత్వం ముందడుగు వేస్తుందా అంటే అది జరగట్లేదు. అది అన్ఫార్చునేట్. నిధుల విషయంలో, నియామకాల విషయంలో మీరే ఇప్పుడు చూపించారు, నియామకాలు ప్రభుత్వ నియామకాలు అయితే లెస్ దాన్ 6,000, పబ్లిక్ సెక్టార్లో అన్ని కలిపి 22,000 తప్ప లేవు, అంటే 30,000 మించి లేవు. వాళ్ళు మేము వస్తే ఆల్మోస్ట్ ఇంటికో ఉద్యమం ఇస్తామనే ఊపులో మాట్లాడారు ఎలక్షన్ టైంలో. ఇప్పుడు అన్ని కలిపి కొడితే 30,000 కూడా లేవని అర్థమవుతుంది. అంటే కనీసం మూడేళ్ల లోపల ఆ 100,000 ఉద్యోగాలు ప్రామిస్ చేసిన వాళ్ళని ఇచ్చుంటే ఓ రకంగా ఉండేది. సరే, పోనీ ప్రాజెక్టులు ఇంతకుముందు దయాగరెడ్డి గారు అన్నట్టు రీడిజైనింగ్ రీడిజైన్ అనుకుంటూ ఏదైనా పూర్తి చేశారా అంటే ఏది కంప్లీట్ చేయని పరిస్థితి. రీడిజైనింగ్ అయ్యి కనీసం నేషనల్ జాతీయ హోదాకి ఇగో అక్కడ పోలవరం ఇచ్చారు కదా, కాంపిటీషన్ ఇగో మేము ఈ ప్రాజెక్ట్ ఇస్తున్నాం మాకు జాతీయ హోదా అనడానికి ప్రాజెక్ట్ ఇప్పటికీ కూడా డిపిఆర్ ఫుల్ షేప్లో కేంద్ర ప్రభుత్వానికి పోలా, రకరకాల అభ్యంతరాలు వెనక్కి వచ్చింది. సో అది పరిస్థితి మూడేళ్ల తర్వాత. అంటే ప్రాజెక్టుల విషయంలో అదే పరిస్థితి మెయిన్. ఆ రోజు పోరాటం నిధులు నీళ్లు నియామకాలు అంటే నియామకాలు ఇది పూర్తిగా. ఈ మధ్యన కేసీఆర్ గారు మాట్లాడారు, అమిత్ షా గారు వచ్చిపోయినాక కేంద్రం హైకోర్టు విషయంలో కానీ లేదా కమల్నాథన్ కమిటీ ప్రకారం ఎంప్లాయీస్ ఉద్యోగుల విషయంలో కానీ అన్నిట్లో కూడా కేంద్రం తీవ్రంగా తాత్సారం చేస్తూ ఉంది, కేంద్ర నిర్లక్ష్యం వల్లే అనేక పనులు మనం చేయలేకపోతున్నామని అని చెప్పి చెప్పారు. ఉద్యోగుల విభజనతో అభివృద్ధికి లింక్ చేయగలుగుతామా? నేనది ఇప్పుడు ఆయనే 31 జిల్లాలు చేసుకున్నాడు, నేనే చీఫ్ సెక్రటరీ గారితో ఒక సందర్భంలో మాట్లాడడం జరిగింది. ఆ ఉన్న ఆఫీసుల్లో స్టాఫ్ వేయలేరు. ఒక 793 కోట్ల సబ్సిడీ కేంద్రం ఇన్పుట్ సబ్సిడీ ఇస్తే అసలు వాళ్లకు ఆ రోజు అసమగ్రంగా ఒక నివేదిక ఇచ్చారు, దానికి అనుగుణంగా కేంద్రం రిలీజ్ చేస్తే 450 క్రోర్స్ ఇవ్వగలిగారు. రిమైనింగ్ మనీ ఇవ్వడానికి స్ట్రక్చర్ లేదన్నాడు చీఫ్ సెక్రటరీ. జస్ట్ ఇప్పుడే ప్లేస్లో వస్తుంది. ఆ 30-35 జిల్లాలు ఉన్నాయి కాబట్టి ఇంకా మా స్టాఫే కూర్చోలేదు, కలెక్టర్లకు ఆఫీసులు ఈయనకులు వారికి అనే పరిస్థితి అనమాట. అక్కడ అంటే హడావిడిగా జిల్లాలు ప్రకటించారు తప్ప స్టాఫ్ లేరు, సిబ్బంది కొరత. అసలు ఈవెన్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో రైతుల ఆత్మహత్యలు కొనసాగుతున్నాయి మీకు తెలుసు కదా. మనం మొన్న కూడా ఖమ్మం జిల్లాలో రైతులను పట్టుకొని బీడీలు వేసి గుండాలని నానా యాగి చేసి ఆఖరి సీఎం లాంటి మా పోలీసులు అత్యుత్సాహం పొరపాటు జరిగింది అనాల్సిన పరిస్థితి. కోర్టు 26 సార్లు మొట్టికాయలు వేసింది, మీరే చూపిస్తున్నారు ఎన్ని సందర్భాల్లో ఓ జీవో వేయడం, కోర్టుని మొట్టికాయ వేసి వెనక్కి తీసుకోవడం, అన్నిట్లో తొందరపడడం. ప్రతి దానికి ఒక కొత్త వాగ్దానం, పాత వాగ్దానాలు ఎక్కడికో పోతాయి, కొత్త వాగ్దానాలు చేస్తాడు, అది తీసిపోయి జీవో ఇస్తాడు, కోర్టు తీసిపోయి మొట్టికాయలు కూడా కానీ అది అక్కడే స్తబ్దత వస్తుంది. ఈ రకమైనటువంటి ఆ హడావిడి తప్ప రోజుకు కొత్త ఆయనంటే లిస్ట్ కూడా చదివాడు, దళితులు ముఖ్యమంత్రి 3 ఎకరాలు డబ్బులు పెట్టు ఇవి మర్చిపోదాం. అసలు ఆ షికాగో అన్నాడు, డల్లాస్ అన్నాడు, ఇక్కడ నువ్వు పిల్లరైనా పడాలి కదా, రేపు పొద్దున 10 ఏళ్ళకన్నా డల్లాస్ అవుతూ లేదా మరో షికాగో అవుతారు, పిల్లర్ కన్స్ట్రక్షన్ మొదలైతే అనుకోవచ్చు. అవి పోనీ ఎర్రగడ్డలను కడతావా అంటే మేము అందరం వద్దు వద్దన్న ఎర్రగడ్డలు కూడా ఇంతవరకు ఫౌండేషన్ వేసింది, ఇప్పుడు పోయి అక్కడ కంటోన్మెంట్లో కడతారట. ఈ మాటలు ఈ రోజు ఒకటి రేపు ఒకటి తప్ప
అన్ఫార్చునేట్ అంటే మేము ఉద్యమకారులుగా మా ఆవేదన ఏంటంటే సరే పార్టీలు పక్కన పెట్టి ఉద్యమకారులు అందరం ఇక్కడ తెలంగాణ నుంచి కొట్లాడిన వాళ్ళు ఆవేదన ఏంటంటే ఏ ఆశలతో అయితే తెలంగాణ ప్రజలు పోరాటం చేశామో తెలంగాణ తెచ్చారో తెచ్చుకున్నామో ప్రజలు మీకు అధికారం కట్టబెట్టారు అది డివైడ్ అయ్యారు అన్ఫార్చునేట్లీ ఉద్యమ ద్రోహులకు మీరు ఒత్తాస పలికే పరిస్థితి అసలు తెలంగాణ నోట్లోంచి ఎన్నడూ మాట పలకని వాడు ముందు వరుసలో క్యాబినెట్లు ఉంటే ఉద్యమకారుడు అనుకున్నాడండి అంతకంటే దరిద్రమే ఉంది దౌర్భాగ్యం ఉంది సో ఈరోజు ప్రజాస్వామ్య విలువలు లేవు ధర్నా చౌక్ మీరే చూపించారు ఎత్తి పారేశారు ధర్నాలు లేకుండా చేస్తా అన్న కేసీఆర్ ధర్నా చౌక్ లేకుండా చేసి పారేశాడు అరే మా అర్థం కాలే అప్పుడు ధర్నా లేకుండా చేస్తా అంటే ధర్నా చౌక్ తెలుసు అనుకుంటాం మనం ఎత్తులు బొట్టు చిందకుండా నేను తెలంగాణ తెస్తా అన్నాడు 200-1200 మంది చచ్చిపోయారు ఎట్లా చచ్చిపోయారు అంటే నెత్తురు చిందకుండా అంటే మాకు తెలవలే తన నెత్తురు చిందకుండా అది కూడా అర్థం కాలేదు అన్న మర్మం ఉంటుంది ప్రతిదానికి తన నెత్తురు ఒక్క చుక్క రాకుండా తెచ్చాడు అన్నాడు అనమాట అది తెలియలే 1200 మంది చచ్చిపోయారు అన్యాయం కనీసం వాళ్ళకన్నా నువ్వు పెన్షన్ ఇచ్చా స్వాతంత్ర సమరంలో అప్పుడు కమ్యూనిస్ట్ ఉద్యమంలో పాల్గొన్న అందరికీ మా నాన్నగారు కూడా ఈరోజు చనిపోయారు కానీ మా అమ్మ కూడా ఫ్రీడమ్ ఫైటర్ పెన్షన్ వస్తుంది తెలంగాణ పోరాటం చేసినట్టు రాకపోయా ఎట్లనండి అన్యాయం అనేది ప్రభుత్వం ఏ ప్రియారిటీస్ అయితే వాళ్ళు ముందు పెట్టుకోవాలో అవి విస్మరించింది ఇది తెలంగాణ ప్రజలు యాక్సెప్ట్ చేయరు ఇది అన్ఫార్చునేట్ దినేష్ గారు మీరు మాట్లాడే ముందు బాలమల్లేష్ గారిని కూడా ఒకసారి బాలమల్లేష్ గారు చెప్పండి 3 ఏళ్ల పరిపాలన ఇప్పటిదాకా చెప్పారు అందరు కూడా మన తులసిరెడ్డి గారు కానీ అదేవిధంగా దిలీప్ గారు కానీ అందరూ చెప్పారు 3 ఏళ్ల పాలన ఎలా ఉంది అని అనేది చెప్పండి ఎలా ఉందండి తెలంగాణ పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం అంటే అన్ని సమస్యలైనా ఏమి అభివృద్ధి జరగలేదంటారు కేసీఆర్ గారు మాటలు చాలా గొప్పగా చెప్తా ఉన్నాడు కానీ ఆ చెప్పిన మాటలు గడప దాటిన పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉంది అసలు 4.5 కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షల మేరకు ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రంలో పరిపాలన సాగటం లేదు ఇంతకుముందు తులసిరెడ్డి గారు పెద్దలు అదేవిధంగా దినేష్ గారు అనేక లెక్కల వివరాలు అన్నీ చెప్పడం జరిగింది అది వాస్తవం ఈరోజు తెలంగాణ దిలీప్ గారు అనేక విషయాలు చెప్పడం జరిగింది ఈరోజు తెలంగాణలో ఎక్కడ కూడా అభివృద్ధి జరగలేదు బంగారు తెలంగాణ అని ముఖ్యమంత్రి గారు చెప్పిండు కానీ ఈరోజు బంగారు తెలంగాణ కాదు బాధల తెలంగాణతో ఈరోజు తెలంగాణ రాష్ట్రం కొట్టుమిట్టాడుతూ ఉంది ముఖ్యంగా కేసీఆర్ గారు ప్రతి దళిత కుటుంబానికి 3 ఎకరాల ప్రభుత్వ భూమి పంపిణీ చేస్తామని చెప్పాడు అదేవిధంగా ఈరోజు మొత్తం కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అందిస్తామని చెప్పాడు అదేవిధంగా ఈరోజు రైతులకు రుణమాఫీ చేస్తామని చెప్పాడు అనేక వాగ్దానాలు చేసి వాటిని అమలుపరచలే తర్వాత ఒక దళితుడిని ముఖ్యమంత్రి చేస్తామని చెప్పాడు ఈరోజు నేను చెప్పిన మాటలన్నీ కూడా ఖచ్చితంగా అమలు జరపకుంటే నా తల నరుక్కుంటని అసెంబ్లీ సాక్షిగా అనేక సందర్భాల్లో చెప్పింది కానీ ఏ ఒక్క హామీని కూడా అమలుపరచకుండా ఈరోజు బాధల తెలంగాణతో కొట్టుమిట్టాడుతూ ఉంది తెలంగాణ ప్రజలందరూ కూడా ఈ తెలంగాణ రాష్ట్రం వస్తే నీళ్ళు వస్తాయి నిధులు వస్తాయి నియామకాలు జరుగుతాయని కోటి ఆశలతో ఈరోజు ఎదురు చూస్తున్న పరిస్థితి తెలంగాణ ప్రాంతంలో ఉంది దానికి విరుద్ధంగా ఈరోజు కనీసం ప్రశ్నించే గొంతును కూడా నొక్కేయడానికి ఈరోజు ధర్నా చౌకులు లాంటివి కూడా అంటే మంచి ప్రశ్నలు వేయండి పాలనకి సంబంధించి ప్రశ్నలు వేయండి కానీ అభివృద్ధిని అడ్డుకుంటే ఊరుకో మన అనేది కేసీఆర్ గారు మీరు అనే దానికి ఈరోజు అన్ని పార్టీలు అన్ని విపక్షాలు సైతం కూడా అభివృద్ధి కావాలని కోరుకుంటున్నాయి కానీ ఈయన అభివృద్ధి నేనే చేస్తున్నానే పద్ధతిలో నిరంకుశ పాలన కొనసాగిస్తూ ఉండు ముఖ్యంగా రాష్ట్రంలో ఏదైనా ఏ ప్రభుత్వాలైనా ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి ఒక ధర్నా చౌక్ అనేది ఉన్నది ఈరోజు రాజుల కాలంలో కూడా ప్రజలు ఏమైనా సమస్యలు ఉంటే ఒక గంట కొట్టేవాళ్ళు ఆ గంట కొట్టంగానే నా ప్రజలకు ఏం సమస్య ఉందని ప్రభువులు వచ్చి తెలుసుకునే ఒక సాంప్రదాయం గత రాజరికంలో కూడా ఉన్నది కానీ దానికి విరుద్ధంగా ఈరోజు మరొక్కసారి ఈ ప్రశ్నించే గొంతును నొక్కి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ ఉన్నాడు ఈరోజు ఎన్నో సంవత్సరాల నుంచి భూమి కోసం భుక్తి కోసం వెట్టి చాకరి విముక్తి కోసం తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం నడిపి 4000 మంది కమ్యూనిస్టులు ప్రాణ బలిదానం చేశారు ప్రజాస్వామ్యం కోసం కొట్లాడారు అలాంటి ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసి మరొకసారి ఈ తెలంగాణ ప్రాంతంలో రాచరిక వ్యవస్థను గడీల పాలన తీసుకురావడానికి ఈరోజు కేసీఆర్ ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఆ ప్రయత్నాలను మేము ధర్నా చౌక్కు సంబంధించి అన్ని పక్షాలు కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేశాయి 15వ తారీఖున ధర్నా చౌక్ను ముద్దార్థం ధర్నా చౌక్ ఆక్యుపై చేస్తామని కూడా ప్రకటన చేసి ధర్నా చౌక్ను ఆక్యుపై చేసి ఈ ప్రభుత్వం యొక్క ప్రజాస్వామ్య వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఈరోజు సబ్బండ వర్గాలు తెలంగాణ యావత్తు సమాజం ఈరోజు పోరాడుతూ ఉంది కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా మాది ఉద్యమ పార్టీ అనే అనేక సందర్భాల్లో చెప్తా ఉన్నాడు ఉద్యమ పార్టీ అనే వాళ్లకు ఉద్యమ కాలంలో ఆ ధర్నా చౌక్ నుంచే
మరి ఆందోళన చేసిన కార్యక్రమాలు ఉన్నాయి, సాగరహోమం నిర్వహించిన సందర్భాలు ఉన్నాయి. కానీ వాటన్నిటిని విస్మరించి నేను పరిపాలన చేస్తున్న, నేను ముఖ్యమంత్రిని, నేను రాజును, నేను చెప్పిందే వేదం అనే పద్ధతిలో పాలన నడవాలని చేయడం, ఇది పూర్తిగా ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమైంది. ఇలాంటి చర్యలు రాబోయే కాలంలో ప్రజలు పెద్ద ఎత్తున తిరగబడి మరొకసారి బుద్ధి చెప్తారనే అవకాశం ప్రభుత్వం చూడాల్సి వస్తుంది. ఒకే ఒక మాట, ఆయన ఏమన్నాడంటే ఆఖరుకు ప్రశ్నించడానికి ఎవరాయను, నువ్వు ఏ సాయత నాగదు, నేను బాధ్యత అడిగితే నీ బొడిగా పిస్తున్నాడు. అది పరిస్థితి, ప్రశ్నించేవాడు బొండికాయ తెలంగాణ తెలంగాణ ఆత్మ గౌరవాన్ని కించపరిచే విధంగా ఇక్కడ తెలంగాణ రాష్ట్రానికి వచ్చి ఆయన మాట్లాడారు. ఇవ్వాల్సిన హామీలు విభజన చట్టంలో హామీలు నెరవేర్చుకోవడానికి మాట్లాడడానికి ఆయన ఎవరైనా బొండికాయ అంటే తెలంగాణలో గొంతు అని నువ్వు ప్రశ్నించిన గొంతు పిస్తున్నాడు. దినేష్ గారు చెప్పండి, దాదాపు ఈ మూడేళ్ల దీంట్లో ఈరోజు తులసిరెడ్డి గారు కానీ ఇక్కడున్న అందరూ చెప్పిన దాని ప్రకారం ప్రోగ్రెస్ కార్డు ఎక్కడా కూడా పాస్ మార్కులు కనిపించట్లేదు, ఏమంటారు? మీకు మీరు మాత్రం చాలా ఫస్ట్ క్లాస్ డిస్టింక్షన్లో చూపిస్తూ ఉన్నారు. తప్పకుండా మేము చేస్తున్న ప్రగతి ఏందనేది మేము ఎప్పటికప్పుడు ప్రజల ముందు ఉంచుతున్నాము. మాకేమీ ఎక్కడ కూడా అపోహ లేవు. ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా ఎప్పటికప్పుడు కొత్త హామీని ప్రకటించుకుంటా వెళ్తా ఉన్నారని అనేది చెప్పారు కదా. నేను చెప్తున్నా అదే, ఇప్పుడు మేమేమీ అపోహలో లేము. ప్రతిపక్షాలు మమ్మల్ని పొగుడుతాయి, మేము చేసిన మంచి పనులను పొగిడి ప్రజల ముందుకు తీసుకెళ్తాయి, వీరు చేసిన మంచిని చెప్తాయి అనేది మాకు ఎక్కడ కూడా వీళ్ళ పట్ల అటువంటి అపోహ లేదు. తప్పకుండా వీళ్ళు ఎక్కడైనా సరే కోడిగుడ్డ మీద ఈకబీకి రకాలుగా తయారైన ప్రతిపక్షాలు ఉన్నప్పుడు మేము మా పని మేము చేసుకుని మాకు అల్టిమేట్గా న్యాయ నిర్ణేతలు ప్రజలు. మాకు ప్రతి దానిలో కూడా వీఆర్ గెటింగ్ పీపుల్స్ మ్యాండేట్ ఇన్ ఇట్. మాకు అంతిమంగా ప్రజా తీర్పే మా పరిపాలనకు కానివ్వండి, లేకపోతే కేసీఆర్ గారి కార్యదక్షతకు పరిపాలన దక్షతకు ప్రజలేసే మార్పులే మాకు ముఖ్యం. ప్రతి ప్రతిపక్షాలకు ఎక్కడుండే ఎజెండా వాళ్ళకు ఉంటది. ఇప్పుడు దయాకర్ అన్న ఇందాక మాట్లాడినప్పుడు మొట్టమొదటిగా దానిలో మీరు ఒకసారి దయాకర్ రెడ్డి గారు ఒక నాలుగు అంశాలు దయాకర్ అన్న మాట్లాడిన దానిలోనే మీరు అసలు చూడండి, మూడు ఎకరాలు ఏమైంది, క్లియర్ ఇవన్నీ పక్కన పెట్టి ఉద్యోగాలు ఏమైనాయి, ఇవన్నీ పక్కన పెట్టి ఎప్పటికప్పుడు కొత్త పథకాలతో ముందుకు వస్తా ఉన్నారని చెప్తున్నా. ఒకటి ఎక్స్ప్లెయిన్ చేయండి, చెప్పండి, టీడీపీ పార్టీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఏ రకంగా వాళ్ళు ఎప్పటికప్పుడు వాళ్ళ స్టాండ్ మారుతుంది అనేది నేను ఒకసారి తెలియజేయాల్సి వస్తుంది ప్రజలకు ఇక్కడ. ఎందుకంటే ఇప్పుడు ఇందాక దయాకర్ అన్న మొదట్లో మాట్లాడిన మాటల్లోనే మనం ఆ టేప్ రివైండ్ చేసి చూసుకుంటే ఎప్పుడైతే అభివృద్ధి కుంటుపడిందో తెలంగాణ ఉద్యమం మళ్ళీ పైకి వచ్చింది అన్నారు. తెలంగాణ ఉద్యమం మళ్ళీ మలిదశ ఉద్యమం మొదలైంది 2001. ఆ రోజు పరిపాలన తెలుగుదేశం పార్టీ, కనీసం అసెంబ్లీలో తెలంగాణని పదం ఉచ్చరించనియని సందర్భంలో తెలంగాణలో అభివృద్ధి కుంటుపడుతున్న సమయంలో ప్రజలందరూ ఇక ఈ పార్టీలు ఇవన్నీ నమ్ముకుంటే మనకు కాదు, మన రాష్ట్రం మనం వస్తేనే బాగుపడతామని ముందుకు పోయిన సందర్భం అది. తర్వాత కాంగ్రెస్ పార్టీ నాడు కాంగ్రెస్ పార్టీ ఈనాడు టీఆర్ఎస్ ముఖ్యమంత్రి ఆనాడు నిండు సభలో రాష్ట్రం అనేది మర్చిపోలేము. ఒక్క 16 సంవత్సరాలు మినహాయిస్తే మిగిలిన సందర్భ సమయం అంతా కాంగ్రెస్ పార్టీ పరిపాలించింది. కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ సక్కరైన పాలన ఇచ్చుంటే అసలు తెలంగాణకి తెలంగాణ ఎందుకు వచ్చింది అనేది చరిత్ర అందరికీ తెలుసు. ఈ మూడేళ్ల పరిస్థితి దానికే పరిమితం. మాకి మీరు 2014 ఎలక్షన్స్ కి ముందు కాంగ్రెస్ పార్టీకి చిట్ట చివరి కిరణం ఏం చేశాడండి, ఒక పెద్ద మంచి ప్రొజెక్టర్ పెట్టాడు, చేతిలో కర్ర పట్టుకున్నాడు, తెలంగాణ వచ్చిందంటే ఇగో ఈడ చీకటి అయిపోతుంది, ఈడ చీకటి అయిపోతుంది, ఈడ చీకటి అయిపోతుంది, తెలంగాణ మొత్తం అంధకారం అయిపోతుంది, ఇక వీళ్ళకి బతుకు లేదు, దిక్కు లేదు, దివానం లేదు అనే మాట మాట్లాడాడు కాంగ్రెస్ పార్టీ ఆఖరి ముఖ్యమంత్రి. కానీ అదే ఎలక్షన్స్ తర్వాత మొదటి 4 నెలలు దానిలో కూడా నేను చెప్తున్నా దానిలో కూడా పక్క రాష్ట్రం కుట్ర ఉండబట్టికి ఆ ఇబ్బంది వచ్చింది. తర్వాత అధిగమించాం మరుసటి సందర్భం నుంచి. విభజన చట్టంలో ఏదైతే హామీ ఉందో కృష్ణపట్నం పవర్ ప్రాజెక్ట్ నుంచి తెలంగాణకు వాటర్ రావాలి, సీలేరు దాని నుంచి తెలంగాణకు వాటర్ రావాలి, ఇవన్నీ రానియకుండా ఆ రోజు అడ్డం పడేసారు. దానికోసం తెలంగాణలో కరెంటు కోసం 4 నెలలు సఫర్ అయ్యారు పబ్లిక్. కానీ తర్వాత కేసీఆర్ గారు ఆయన ఎక్కడ ఏ విధంగా ప్రణాళికతో మొదటి నుంచి ఆలోచనతో ఉన్నారో, మేము అధిగమిస్తామని చెప్పుకుంటూ వచ్చారో,
ఆ దాన్ని ఆచరణలో పెట్టి చూపెట్టి తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్లో కావచ్చు ఇక్కడ హైదరాబాద్లో కూడా ఎప్పుడు సమ్మర్ అంటే 3-4 గంటలు కరెంటు కోత ఉంటుండే. అది లేకుండా చూపెట్టిన ఘనత కేసీఆర్ గారి పరిపాలనది. అది చూపెట్టాము. రెండోది మీరు దిలీప్ అన్న కూడా అన్నాడు నీళ్లు నిధులు నియామకాలు ఈ 3 బేసిక్ ప్రిన్సిపల్స్ మీద తెలంగాణ ఏర్పడింది. అవి వాటిల్లో కొన్ని ఇదైతున్నాయని ఇప్పుడు నియామకాలంటే మేము మా ఎలక్షన్ మేనిఫెస్టోలో స్పష్టంగా చెప్పింది ఏంటండి 5 సంవత్సరాలలో 1,00,000 ఉద్యోగాలు మేము సృష్టించి ఇస్తామన్నాం. మేము మొన్నటి బడ్జెట్ సెషన్స్కి పెట్టే వరకు 28,000 ఉద్యోగాలు మేము భర్తీ చేశాం. రాబోయే రోజులలో మిగిలినవి భర్తీ చేయబోతున్నాం. ఇంకొకటి నీళ్ల విషయం మాట్లాడినప్పుడు కూడా ఇక్కడ చెప్పుకోవాల్సి వస్తుంది. నీళ్ల విషయం మాట్లాడినప్పుడు తెలంగాణ ప్రజలకి దాహార్తి తీర్చి తెలంగాణలో సాగు తాగు నీరు అవసరాల కోసం అతి ముఖ్యమైన ఏదైతే ప్రాజెక్టులు ఉన్నాయో పాలమూరు రంగారెడ్డి తీసుకోండి. పాలమూరు రంగారెడ్డికి అడ్డం పెట్టింది ఎవరండి? అనుమతులు లేవని తెలుగుదేశం పార్టీ పక్క రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి పోయింది అడ్డం పెట్టింది. కాదు అది తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు ఎవరు? మళ్ళీ ఆ నాయకుడు కింద పనిచేస్తున్నారు కదా ఆ పార్టీ. ఆ పార్టీ నాయకుడికి మరి చిత్తశుద్ధి లేదా తెలంగాణ ప్రాంత అభివృద్ధి పైన? డిండి ప్రాజెక్ట్, డిండి ప్రాజెక్ట్ కి మళ్ళీ అడ్డం పెట్టింది ఎవరండి? పక్క రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు. రంగారెడ్డిలో గత ప్రభుత్వాలు చేసినటువంటి ప్రాజెక్టుల వల్ల కర్నూలు కలెక్టర్ ద్వారా మీ తెలంగాణ ద్రోహం చేసి తెలంగాణ నష్టపరిచి కేసీఆర్ కూడా నష్టపరిచే కార్యక్రమం మళ్ళీ చెప్తారు. దయాకర్ రెడ్డి గారు మాట్లాడారు. దయాకర్ రెడ్డి గారు చెప్పండి, ఈరోజు అక్కడ ఇక్కడ 2 చోట్ల కూడా చెప్పారు మన తులసిరెడ్డి గారు. 2 చోట్ల ఉండే ఇబ్బందులు విభజన చట్టంలో అవినీతి ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో పాలన అవినీతిగా అవినీతి జరుగుతూ ఉంది. అదేవిధంగా మిగిలిన కూడా అప్పుల ఆంధ్రప్రదేశ్ అవినీతి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి రహిత ఆంధ్రప్రదేశ్. ఒకవైపు డబ్బులు లేవు అప్పుల పాలైంది అనే మాట మాట్లాడుతూ ఉన్నారు. అవినీతికి ఆస్కారం ఎక్కడుంది? అవినీతికి డెవలప్మెంట్ కాంగ్రెస్ పార్టీ ఆ రోజు సక్రమంగా ఈ 2 రాష్ట్రాలను విడదీసి ఉండి 2 రాష్ట్రాలను సఖ్యతతో ఈ రకంగా ఇట్లా చేయండి అట్లా చేయండి అటువంటి మొత్తం క్లియర్ చేసి ఉండింటే ఈ సమస్య ఏర్పాటు కాదు. బ్రిటిష్ వాళ్ళు ఏదైతే విభజించారో గతంలో పాకిస్తాను ఇండియాను విభజించినప్పుడు అంటే పంచాయతీలు పెట్టినారో అదే పంచాయతీలు పెట్టి విభజించారు. ఆ రోజు వాళ్ళ ఏమంతా ఒకటే, తెలుగుదేశాన్ని దెబ్బతీయాలి చంద్రబాబుని దెబ్బతీయాలి, అదే ఒక ధ్యేయంతో పోయినారు. దాన్ని కేసీఆర్ గారు సోనియా గాంధీ గారు నమ్మించగలిగారు. నేను తప్ప ఆ పని ఎవరు చేయలేరు. అంటే అక్కడ చంద్రబాబు గారు చీకటి రోజు అని ఈ రోజు ప్రకటించారు. గత సంవత్సరం ఇదే రోజు ప్రకటించారు, అంతకు ముందు ప్రకటించారు. ఇంకా అంటే అలా ప్రకటిస్తా ఎన్నాళ్ళు నడుస్తూ ఉంటారు పాలన? నేను ముందే చెప్పినట్లు అంటే ముఖ్యంగా 2 హామీలు చంద్రబాబు గారు వచ్చినప్పుడు ప్రధానంగా వరల్డ్ క్లాస్ రాజధాని నిర్మిస్తాము ఒకటి, తర్వాత బాబు జాబ్ కావాలంటే బాబు రావాలి, ఇంటింటికి వెళ్ళిన నినాదాలు అవి. అదేవిధంగా ఇక మిగిలినవన్నీ కూడా రైతులకు సంబంధించి కానీ ఏ ఒక్కటి కూడా పూర్తయినట్లు కనిపించట్లేదు. మీరు చెప్పినట్లు గత సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చేటందుకు చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యేటందుకు మేనిఫెస్టో అనేకం ఉండొచ్చు, కానీ ప్రధానమైనటి ఒకటి రైతులకు రుణమాఫీ, మహిళలకు డాక్టర్ సంఘాలకు రుణమాఫీ, 3వది వచ్చేసి యువతకు వచ్చేసి ఇంటికి ఒక ఉద్యోగము లేదా నిరుద్యోగ వృత్తి. ఈ 3 ప్రధానమైన అంశాలు.
ఈ మూడు ప్రధానమైన అంశాల్లో టోటల్గా ఫెయిల్ అయినా. వీళ్ళు చెప్తూ ఉంటారు మేము రుణమాఫీ చేశాము కొంతవరకని, కానీ 87,612 కోట్ల రూపాయలు వాళ్ళ మేనిఫెస్టో ప్రకారము రుణమాఫీ చేయాల్సింది, ఇది ఓన్లీ రైతులకు 87,612 కోట్ల రూపాయలు చేయాలి ఎస్ఎల్బిసి రిపోర్ట్ ప్రకారం. దాన్ని అనేక షరతులు, ఇది పంచపాండవులు ఎంతమంది అంటే మంచం కోలుల ముగ్గురని చెప్పేసి రెండేళ్ళు చూపించి బోర్డు మీద ఒకటి రాసినట్లు, ఆఖరికి 87,612 కోట్లది షరతులు పెట్టి 24,000 కోట్లకు తీసుకొచ్చారు. పోనీ ఆ 24,000 కోట్లను చేశారంటే మూడేళ్ళు అయిపోయింది, ఇప్పటికి చేసింది 11,674 కోట్లు. వడ్డీ ఎంత అయింది? 24,000 కోట్లు అయింది. వీళ్ళు డిఫాల్టర్స్ అయిన గతంలో వాళ్ళు సకాలంలో చెల్లిస్తే వాళ్ళకు వడ్డీ లేని రుణాలు, అసలు ఇల్లు చేస్తే వడ్డీ గవర్నమెంట్ కట్టేది. ఈయన చెప్పినందువలన వాళ్ళు సకాలంలో చెల్లించకపోయిన కారణంగా అపరాధ వడ్డీ 24,000 కోట్ల రూపాయలు వడ్డీ అయితే ఈయన కట్టింది 11,000 చిల్లర. అంటే తాత సంపాదన అవ్వ ఆకు ఒక్కకు సరిపోలేదు. ఆ విధంగా వచ్చేసి రైతులను డిఫాల్టర్ చేసి ఆ విధంగా వాళ్ళని దెబ్బకొట్టేశాడు. అందువల్ల రైతులు రగిలిపోతున్నారు ఇప్పుడు. రెండవది మహిళలు మండిపోతూ ఉన్నారు. కారణం వాళ్ళకు ఇదే డాక్రా రుణాల మాఫీ అని చెప్పేసి 14,212 కోట్లు అయితే ఒక్క పైసా చెల్లించలేదు. వాళ్ళు కూడా డిఫాల్టర్ చేసి వాళ్ళు కూడా వడ్డీ అయిపోయి వాళ్ళను ఆ విధంగా, అందుకోసం మహిళలు మండిపోతున్నారు. ఇంకా యువత గత ఎన్నికల్లో జాబు రావాలంటే బాబు రావాలి అని నినాదమిస్తే దాన్ని నమ్మారు. కానీ ఈరోజు అదే యువత జాబు రావాలంటే బాబు దిగిపోవాలని వాళ్ళంతకు వాళ్ళు ఎలుగెత్తి చాటే పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి యువత ఊగిపోతూ ఉంది ఎప్పుడెప్పుడు దించేస్తామని. ఉద్యోగులు ఈ సుత్తి ఎన్నాళ్ళురా అని చెప్పేసి ఉడికిపోతూ ఉన్నారు. కాబట్టి రైతులు రగిలిపోతున్నారు, మహిళలు మండిపోతూ ఉన్నారు, యువత ఊగిపోతూ ఉన్నారు, ఉద్యోగులు ఉడికిపోతూ ఉన్నారు. కాబట్టి పరిస్థితి పోనీ ఇదంతా నిజంగా ఒకవేళ రాష్ట్ర విభజన ద్వారా వచ్చిందంటే రాష్ట్ర విభజన చట్టం అనేది నిజంగా అమలు అయి ఉంటే అది ఒక వరం, దాన్ని అమలు చేసుకొని ఉంటే కన ఈరోజు ప్రత్యేక హోదా కన అమలు అయి ఉంటే నిరుద్యోగులకు వచ్చేసే సమస్య కొంతవరకు పరిష్కారం అయ్యేది. నీకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సంవత్సరానికి దాదాపు 10,000 కోట్ల రూపాయలు అదనంగా వచ్చిండేది సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ రూపంలో కానీ ప్రణాళికా నిధుల్లో కానీ ఎక్స్టెండెడ్ ప్రాజెక్ట్స్లో కానీ దాదాపు సంవత్సరానికి 10,000 కోట్ల రూపాయలు ఇప్పుడు వచ్చిన దానికంటే అదనంగా వచ్చిండేది. నీకు ఈరోజు బీదరపులో అవసరమే లేదే. రెండవది రెవెన్యూ లోటు. రెవెన్యూ లోటు ఇవ్వదినప్పుడు ఎప్పుడు ఫస్ట్ ఇయర్కి మాత్రమే రెవెన్యూ లోటు వస్తుంది, మిగతా ఆటోమేటిక్గా నీ పరిపాలన ఉంటుంది. ఫస్ట్ ఇయర్ రెవెన్యూ లోటు వస్తుందని చెప్పేసి గవర్నమెంట్ ఆలోచించే 2014-15 రెవెన్యూ లోటు ఎంత వచ్చినా అది టోటల్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెల్లించాలని చెప్పేసి సెక్షన్ 46(2) చెప్తే దాని ప్రకారంగా కాగు 16,078 కోట్లు అని తెలిస్తే ఇప్పటికీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంటే తెచ్చుకునింది 3,979,50,000. ఇది ఎవరు ఫెయిల్యూరు? దీనికి విభజన చట్టం ఫెయిల్యూరా? దీనికి కాంగ్రెస్ కారణమా? నీ అసమర్థత. కేంద్రంలో ఎన్డీఏనే, మీరా ఇక్కడ ఎన్డీఏనే ఉంది, మీరు కేంద్రం నుండి తెచ్చుకోలేకపోయిన మీ అసమర్థతకు దానికి వచ్చేసి విభజన చట్టం మీద దాని మీద చీకటి రోజు పొద్దుసం వచ్చేసి సోనియా గాంధీ ఇటలీ స్వాతంత్రం వచ్చిందన్నాడు. అంటే ఈయన పుట్టింది హిట్లర్ పుట్టినరోజు. మరి అదేవిధంగా వచ్చేసి ఈయన హిట్లర్ పుట్టినరోజు ఉద్దేశపూర్వకంగా ఈయన పుట్టాడనుకోవాలా? అది ఒక యాదృచ్ఛికంగా జరిగిందని పోనీ 2 మీరు మార్చిండొచ్చు కదా. గవర్నమెంట్ మీకు వచ్చింది 26 మీ గవర్నమెంట్ మోడీ గారు ప్రమాణ స్వీకారం చేశారు. నిజంగా మీరు అనుకుంటే 2 ఇంకో డేట్ మీరే పెట్టినచ్చు కదా. మీరు పెట్టరు. దాన్ని ఒక యాదృచ్ఛికంగా జరిగిందని తీసుకొని అది సోనియా గాంధీ గారు ఇటలీ అంట, ఇటలీ స్వాతంత్రం వచ్చిన రోజు 2 అంట దాన్ని దృష్టిలో పెట్టుకొని విభజన చేసినంట. మరి ఈయన హిట్లర్ పుట్టినరోజు ఈయన పుట్టాడు. మరి ఆ విధంగా వచ్చేసి అనుకోవాల్సి వస్తుందా? కాబట్టి కేవలం ఒక అసమర్థతగా గతంలో 9 పరిపాలించాడు. అప్పుడు కూడా అసమర్థతగా పరిపాలించినప్పటికీ ఈసారి ఈ యొక్క 3 వచ్చేసి దానికి ఇంకా అంతులేని అసమర్థత, అంతులేని అవినీతి. ఇక్కడ చూసామంటే సరే, నిన్న రాహుల్ గాంధీ గారు, నేను ముందే చెప్పాను కేవలం మెరిట్స్ లేవంటే ఉన్నాయి కానీ డిమెరిట్స్ ఎక్కువగా ఉన్నాయి. దాంట్లో ప్రధానంగా నిన్న రాహుల్ గాంధీ గారు సభలో స్పందన అనేది కొన్ని కొన్ని ఐటమ్స్ మీద కుటుంబ పాలన
ఒక కుటుంబం కోసమా అనే దాని మీద బంగారు తెలంగాణ కాకుండా బంగారు కుటుంబం కోసం, బంగారు కుటుంబం కోసం పరిపాలన. కాబట్టి ఇదేనా బంగారు? సోషల్ మీడియాలో అయితే ఎన్ని జోకులు వచ్చినాయంటే అన్ని జోకులు వచ్చినాయి. కాంగ్రెస్ వాళ్ళు కుటుంబ పాలన గురించి మాట్లాడుతున్నారు. నలుగురు వ్యక్తుల రాజరికం కోసమా భూమిపై రైతుల హక్కును సీఎం లాగేసుకుంటున్నారు, రీడిజైనింగ్ పేరుతో జేబులు నింపేసుకుంటున్నారు, కేసీ ఇలాకాలోనే రైతుల ఆత్మహత్యలు, ఇవన్నీ ప్రజల్లో వాళ్ళు ఫీల్ అవుతున్నారు. కాబట్టి దానికి రెస్పాన్స్ వచ్చింది. సోదరులు చెప్పినట్లు ధర్నా చౌక్ ఇది మనసులో చేసి ఎంత ఉన్నా అభివృద్ధి ఉన్నా స్వేచ్ఛ కోరుకుంటారు. అంటే ఒక హక్కును చేసి ఒక వాక్ స్వాతంత్రము లేని పరిస్థితుల్లో ఇది చాలా సీరియస్ ఇష్యూ ఉంది. ఇది తెలంగాణ ప్రజలు రగిలిపోతున్నారు. జిన్నుగా తెలంగాణ ప్రజలు వచ్చేసి కొంత స్వేచ్ఛను ఎక్కువ కోరుకునేవాళ్ళు. మీకు ధర్నా చౌక్ కూడా ధర్నా చేసుకునే దానికి పరిస్థితి లేదు అన్నప్పుడు ఇది చాలా వాళ్ళ యొక్క ఆత్మాభిమానాన్ని వచ్చేసింది. కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఇప్పుడు కూడా చెప్తున్నా ధర్నా చౌక్ తీసేయడం లేదు, తరలిస్తున్నాం వేరే చోట చేసుకుంటారు. దినేష్ గారు, ఈరోజు పాలనకు సంబంధించి చెప్పండి. మూడేళ్ల పాలన అనేది ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదు. ముఖ్యంగా నిన్న రాహుల్ గాంధీ గారి ప్రసంగం సమయంలో వచ్చిన స్పందన కుటుంబ పాలనకు సంబంధించి కానీ, రైతుల ఆత్మహత్యలకు సంబంధించి కానీ, అదేవిధంగా అనేక అంశాలకు సంబంధించి రాహుల్ గాంధీ గారు ఎక్కడి నుంచో వచ్చిన రాహుల్ గాంధీ గారు మాట్లాడుతుంటే అక్కడ వచ్చిన స్పందన, ప్రజల స్పందన చూసాం. అమిత్ షా అంటే ఓకే, దాంట్లో ప్రజలు లేరు కాబట్టి, లేదా అమిత్ షాని ఏదో అనగలిగారు. కానీ ఈరోజు రాహుల్ గాంధీ గారికి ఎందుకు అంత స్పందన వచ్చిందంటారు? ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ముఖ్యంగా ఏ ఏ అంశాల మీద స్పందన వచ్చింది అనేది కూడా తెలుసు. నేను చెప్తున్నా, అది ఐ కమ్ టు దట్. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పదంలో దూసుకుపోతుంది. దానికి నిదర్శనం ఇటీవల కాలంలో అన్ని అవార్డులు రానివ్వండి, లేకపోతే కేంద్ర ప్రభుత్వం స్వయంగా వాళ్ళ ద్వారా చేపించినవి కానివ్వండి. ఇప్పుడు తెలంగాణ ఆర్థిక వృద్ధి రేటు దేశ ఆర్థిక వృద్ధి రేటు కంటే కొద్దిగా మెరుగ్గుంది. ఐటీ ఎగుమతులలో అయితే మాకు జాతీయ ఉత్పత్తికి ఇద్దరికి కూడా 4% తేడా ఉన్నది. అంటే విఆర్ అహెడ్ ఆఫ్ దెమ్. ఐటీ ఎగుమతులు అనేది తెలంగాణ ప్రభుత్వం రాకముందు నుంచి కూడా హైదరాబాద్ జాతీయ ఉత్పత్తి దీనికంటే ఎక్కువ లేదు. ఎప్పుడు మేము ఈసారి 4% ఎక్కువ వచ్చింది మాది. ఇంకొకటి, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన దగ్గర నుంచి కేసీఆర్ గారు ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీ నెరవేరుస్తున్నారు. 17,000 కోట్ల రైతు రుణాలు మాఫీ చేసేసారు. మొత్తం టోటల్గా రుణమాఫీ చేసామండి. తర్వాత ఆటో డ్రైవర్లకు కావచ్చు, లేకపోతే ఈ వీళ్ళకు కావచ్చు, మన గీత కార్మికులకు కావచ్చు, లేకపోతే భవన నిర్మాణ కార్మికులకు కావచ్చు, వీళ్ళందరికీ కూడా ఉచిత ప్రమాద బీమా. వాళ్ళకైతే ఆటో డ్రైవర్లకైతే ఇంకా అసలు ట్యాక్సులు కూడా రద్దు, రవాణా ట్యాక్స్ రద్దు చేసినాం. ఇంకొకటి, మీరు వీళ్ళు గతంలో చెప్పినట్టు కాకుండా ఈరోజు ప్రతి వర్గము సంతోషంతో, ఎందుకంటే పేదవర్గాలు ఉన్నాయి. పేదవర్గాల్లో సరే ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు ఉద్యోగాలు ఉన్నారు. ఇప్పటికి కూడా మన దేశంలో కుల వృత్తులపైన ఆధారపడి బతికే జనాభా ఎక్కువ శాతం ఉంది. వాళ్ళని ఏ రాత్రికి ఆ రాత్రి ఒకటేసారి సంస్కరించడం అనేది కాని పని, దశల వారీగా జరుగుతుంది. కానీ ఈలోగా వాళ్ళకి ఆర్థిక అభివృద్ధి ఎట్లా జరగాలండి? దానికోసం కేసీఆర్ గారు ప్రతి ఒక్క బరువు బలహీన వర్గాలకు చెందిన వాళ్ళకి స్కీములు ప్రవేశం. ఇప్పుడు గొర్రెలు కావచ్చు, ఈ యాదవ గొల్ల కుర్మ సంఘాలు కేసీఆర్ గారి దగ్గరికి ప్రగతి భవన్కి ఎన్ని వేల మంది తరలొచ్చి సంతోషం వ్యక్తం చేశారనేది చూస్తేనే ఆ వర్గాలలో ఎంత హర్షాతిరేకం ఉన్నదో అర్థమవుతుంది. గంగపుత్ర ముదిరాజ్ సంఘాలు వీళ్ళకి చూడండి, 400 కోట్ల చేప పిల్లలు ఈరోజు ఈ రిజర్వాయర్లలో కావచ్చు, నదులలో కావచ్చు, చెరువులలో కావచ్చు వేసి, ఇవన్నీ కూడా రేపు పెరిగి పెద్ద ఈ ఆర్థిక దానివల్ల ఆర్థిక ప్రయోజనాలు పొందేది ఎవరండి? ఈ వర్గాలు కదా. గతంలో బీసీలు అనేది గంపగుత్తగా ఒక వర్గాల కింద చూసేవారు. ఈరోజు బీసీలలో అన్నగారిన వర్గాలు ఎంబీసీ మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్, వాళ్ళ కోసం ఒక సెపరేట్ మేము ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసినాం, వాళ్ళకి ఒక సెపరేట్ కార్పొరేషన్ నిధులు ఏర్పాటు చేసినాము, ఈ విధంగా చేసినాం. ఇక పురోభివృద్ధిలో చూసుకోండి, ఈరోజు దేశంలో ఉన్న అన్ని మెట్రోల కంటే కూడా హైదరాబాద్ బాగుంది అనేది మొన్న జరిగిన స్వచ్ఛ సర్వేక్షణ దానిలోనే వచ్చింది. మెట్రోలు నేను చెప్పేది, ఇప్పుడు హైదరాబాద్ 1,20,00,000 ఉన్న హైదరాబాద్ జనాభాను తీసుకుపోయి 20,00,000 ఉన్న రాజమండ్రితో కొదంతో కంపేర్ చేయండి. ఈ స్థాయిలో ఉన్న వాటి అన్నిటికంటే హైదరాబాద్ మెరుగ్గా ఉంది అనేది ఉన్నది. ఈ రకంగా మేము ఎక్కడికక్కడ నిన్ననే మా ఇండస్ట్రియల్ సెక్టార్కి జాతీయ అవార్డు వచ్చింది. ట్విట్టర్లో కూడా దానిపైన అనేక మంది ప్రశంసలు కురిపించారు. టీఎస్ఐపాస్ ద్వారానే సాధ్యమైంది అదని. ఈజ్ ఆఫ్ డూయింగ్లో దేశంలో నెంబర్ 1కి వచ్చాం మేము.
బిజినెస్లో. దాని పట్ల కూడా హర్షత్రికాలు ఉన్నాయి. తెలంగాణ సమాజం మొత్తం కూడా టీఆర్ఎస్ పార్టీ చేస్తున్న దాన్ని ఆమోదించింది. కాబట్టి నేను చెప్తున్నా, నన్ను ఒక ఎగ్జాంపుల్ చెప్పనివ్వండి. ఈరోజు మాకు ఇంక్లూడింగ్ సింపతి వేవ్లో కాంగ్రెస్ పార్టీ దగ్గర నుంచి జరిగిన ఉప ఎన్నికల దగ్గర ఉన్న ఉప ఎన్నికలు కూడా మేము గెలుచుకోగలిగినామంటే ప్రజలు ఎప్పుడు కూడా సింపతి వేవ్ను అధిగమించడం అంత ఈజీ కాదు. దాన్ని అధిగమించి మేము గెలుపొందినామంటేనే ప్రజలు మాకు ఏ రకంగా మ్యాండేట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు, మా పరిపాలన పట్ల సంతృప్తికరంగా ఉన్నారనేది అర్థమవుతుంది. కాబట్టి మేము విపక్షాలు వాళ్ళ ఉనికి కోసం చేసే వ్యాఖ్యలను లేకపోతే ఆరోపణలు ధర్నాలను మేము పట్టించుకో, మాకు అల్టిమేట్గా ప్రజా సంక్షేమం ముఖ్యం, ప్రజల అభిప్రాయం ముఖ్యం, ప్రజల ఆమోదం ముఖ్యం. రైట్. బాలమల్లేష్ గారు, మీరు మాట్లాడే ముందు అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్న పాలన పరిస్థితి మీద వరలరామయ్య గారు, టీడీపీ సీనియర్ నాయకులు వరలరామయ్య గారు స్పందిస్తారు. వరలరామయ్య గారు చెప్పండి, ఇక్కడ ఓపెన్ టాక్లో ఈరోజు ఆంధ్రప్రదేశ్ మూడేళ్ల పాలన మీద చర్చ జరుగుతూ ఉంది. పూర్తిగా అప్పుల ఆంధ్రప్రదేశ్, అదేవిధంగా అసంతృప్తి ఆంధ్రప్రదేశ్, అసమర్థ పాలన అక్కడ జరుగుతూ ఉంది, ఒక్క హామీని కూడా నిలబెట్టలేకపోయారు అనే అభిప్రాయం ఇక్కడ వస్తూ ఉంది. దీన్ని మీరేమంటారు? తులసిరెడ్డి గారు ఉన్నారు, తులసిరెడ్డి గారు ఉన్నారు, చెప్పండి వరలరామయ్య గారు. కాంగ్రెస్ పార్టీ తులసిరెడ్డి గారమ్మా? అవునండి. ఇంకెవరమ్మా అన్నది మిగిలిన తెలంగాణకి సంబంధించి ఉన్నారు, అది చర్చ, ఆ చర్చ వేరే, అది తెలంగాణకి సంబంధించి మూడేళ్ల చర్చ. సరే, అదే తులసిరెడ్డి గారికి ఒకవేళ పొరపాటున మొన్న అధికారం విభజించబడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాంగ్రెస్ వాళ్ళకి ఇచ్చింటే ఏమి ఎట్లా చేసిండే వాళ్ళమ్మ వారు? ఈ రోజున రాష్ట్రం మా పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా, రాష్ట్రం ఈ మాత్రం నిలబడింది. చంద్రబాబు కాకుండా అక్కడ అవతల పార్టీ కానీ, అది కాంగ్రెస్ రకంలో లెక్కలో లేదనుకోండి, అవతల పార్టీకి ఏంటంటే చిన్నా భిన్నమై కుక్కలు చింపిన ఇప్పుడు ఏది రాష్ట్రం విజ్ఞతతోటి, ఆలోచనతోటి, అవగాహనతోటి రాష్ట్ర ప్రజలందరూ కూడా సముచిత నిర్ణయం తీసుకున్నారు. చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యమంత్రి కానీ వరలరామయ్య గారు, వరలరామయ్య గారు ఒక్క విషయం, ఈ రోజు ఎన్నికల సందర్భంగా అక్కడ అధికారంలోకి వచ్చే సందర్భంగా ఇచ్చిన హామీలు, ఈరోజు ఎన్నికల మేనిఫెస్టోలో ఆ రోజు ఇచ్చిన హామీలు ప్రధానంగా రైతుల రుణమాఫీ కానీ, అదేవిధంగా డ్వాక్రా మహిళల రుణమాఫీ కానీ, అదేవిధంగా బాబు వస్తే జాబ్ వస్తుందని చెప్పి యువతకు పెట్టిన ఆశలు అన్నిటినీ మించి వరల్డ్ క్లాస్ రాజధాని ఏవి కూడా ఈరోజు ప్రారంభం కూడా కాలేదు కనీసం అని అనేది, ముఖ్యంగా వర్గాలన్నీ కూడా అసంతృప్తితో ఉన్నాయి అనేది వస్తున్న అభిప్రాయం. దీన్ని పొరపాటు కొంచెం ఓట్టుకుంటే వినమనమ్మవాలని చెప్పండి. ఈ రోజున 24,000 కోట్ల రూపాయలు రుణమాఫీ జరిగింది. ఎగ్జాంపుల్ ఏ రాష్ట్రంలో అంత జరిగింది ఒకసారి అడిగింది మమ్మల్ని, లేకపోతే మీకు లైన్ వంట అడిగింది ఆయన్ని. రైట్. 24,000 కోట్ల రూపాయల రుణమాఫీ జరిగింది, ఇంతవరకు ఏ రాష్ట్రంలో కూడా జరగలేదు. చేస్తామని చెప్పారు, చేసింది 11,000 చేస్తామని చెప్పారు. 87,000 లేదు లేదు. వరలరామయ్య గారు, వరలరామయ్య గారు మీరే మాట్లాడారు, మీరే మాట్లాడారు. కాదు వరలరామయ్య గారు, తులసిరెడ్డి గారు చెప్పిన అభిప్రాయం మీకు నేను చెప్పే అంతే. 24,000 కోట్ల రూపాయలు అది చంద్రబాబు గారు ఆయన ఖాతాలో ఇస్తున్నారు, రైతుల ఖాతాలోకి. మేము వీటిగా వాడవాడలో ప్రతి పంచాయత్ ముందు ఫార్మర్స్ రిసీవ్డ్ తీస్తే రైతు రుణమాఫీ బోర్డులు తెస్తాం, ఫ్లెక్సీలు పెట్టినాం గ్రామంలో. ఎక్కువ మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వాళ్ళు లబ్ధి పొందినారమ్మా, వాళ్ళ పేర్లు కూడా రాసి పెట్టినాము. ఆర్ఎస్ తులసిరెడ్డి గారికి తెలియదేమో, వాళ్ళ కడపలో కడప గ్రామాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వాళ్ళు ఎవరెవరు రుణమాఫీ ద్వారా లబ్ధి పొందినారో వాళ్ళ అకౌంట్ నంబర్, అమౌంట్ రిసీవ్డ్, ఇది కూడా మేము ఫ్లెక్సీలు పెట్టినాం తల్లి. ఎంత బ్లేటెంట్ అబద్ధాలు వద్దు. డ్వాక్రా మహిళలు ఇప్పటికి ఒక్కొక్కల ఖాతాలో 6,000 ఇస్తున్నాము, ఇంకో 4,000 300 రూపాయలు వేస్తున్నాము, ఇంకో 15-20 రోజులు అవి కూడా పడతాయి, 15 పూర్తవుతాయి. మీరు అన్నారు రాజధాని వరల్డ్ క్లాస్ రాజధాని, వరల్డ్ క్లాస్ రాజధాని అది పూర్తవటం జరిగిందంటే ప్రారంభించిన రోజు నుంచి కూడా ప్రపంచ దేశాత్మకులను ఆకర్షించబోతున్నది. నిర్వివాదాంశం అది, నిస్సందేహం అది, ప్రారంభ రోజు నుంచి కూడా ఆకర్షణ జరుగుతుందమ్మా అది రాజధాని. మన అద్ద భారతీయులందరూ తెలుగు వాళ్ళే కాదు, భారతీయులందరూ గర్వపడే రీతిలో అమరావతి తయారు కాబోతుంది తల్లి. మీరు కూడా సంతోషిస్తారు అది చూసినట్లయితే. అసలు బాబు వస్తే జాబ్ వస్తుంది, ఇప్పుడు ఎన్ని ఉద్యోగాలు వచ్చిందమ్మా? అంటే జాబ్ అంటే కలెక్టర్ ఉద్యోగమేనా వాళ్ళ దృష్టిలో?
కలెక్టర్ ఉద్యోగమో ఎస్పీ ఉద్యోగమో అమ్మా నమ్మరావు చేస్తాను. ఈ రోజు ఇండస్ట్రీస్ ఎన్నెన్న జిల్లాల వారికి ఇవ్వమంటే ఇస్తాను నేను. పులసిరెడ్డి గారు మెయిల్ ఐడి పెట్టమని పంపిస్తాను నేను. ఏ జిల్లాలో ఎన్ని ఉద్యోగాలు వచ్చినా వారు పంపిస్తాను. అయినా కూడా ఈ రోజున కొత్త నిర్మాణం ఏమీ లేని చోటల ఒక ఎడారిలో మనం వైఎస్ఆర్ కోసం వెతుకుతున్నాం. ఆ రకంగా తయారవుతుంది. చాలా కష్టపడుతున్నామా. తప్పకుండా ఇంకా 2 ఏళ్ళు సమయం ఉంది మాకు. ప్రజలు మరలా తెచ్చి మాకే పట్టం కట్టబోతున్నారు. ఈ అబద్ధాల పోరులు మాటలు వినేటట్టుగా లేరు. ఈ అసత్యవాదులు మాటలు వినేటట్టు లేరు. నిలువున గుండెల్లో కత్తులు పెట్టి గందరగోళంలో పెట్టి నరికిన ఈ బ్యాచ్ మాటలు వినరమ్మా. మాకే అధికారం ఉంటుంది. చంద్రబాబు నేను మెచ్చుతారు. అధికారంలో ఉంటాం. మరి ఇచ్చిన ప్రతి వాసనాన్ని నెరవేరుస్తామమ్మా. ప్రజలు మాకు ఇచ్చిన అవకాశం తప్పకుండా మేము చేస్తాం. వీళ్ళెవరూ బాధపడక్కర్లా, వీరెవరూ కష్టపడక్కర్లా. మీరు చూస్తూ ఉండమనండి. అన్ని మేము చేస్తూ ఉంటాం. థ్యాంక్ యూ వల్లరామయ్య గారు ఫోన్ లోకి వచ్చినందుకు. ఇక బాలమల్లేష్ గారు చివరిగా చెప్పండి. ఈరోజు చర్చలో మన దినేష్ గారు అంటున్నారు ప్రజలందరూ కూడా సంతృప్తిగా ఉన్నారు తెలంగాణలో అనేది దినేష్ గారు అంటున్నారు. దీన్ని మీరు ఎలా తీసుకుంటారు? ఈరోజు ప్రజలు తెలంగాణ రాష్ట్రంలో సంతృప్తిగా లేరు. ఈరోజు 4.5 కోట్ల తెలంగాణ ప్రజలు పోరాడి తెచ్చుకుంది తెలంగాణలో. ఎందుకంటే నీళ్ళు వస్తాయి, నిధులు వస్తాయి, నియామకాలు వస్తాయనే దాని మీద ఉద్యమం జరిగింది. సంబంధ వర్గాల ప్రజలు పాల్గొన్నారు. పోరాటం సక్సెస్ అయింది. రాష్ట్రం వచ్చింది. రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రజలందరికీ అనేక వాగ్దానాలు చేశారు. ఈరోజు ముఖ్యమంత్రి గారు చెప్పింది ఏంది, ఇండ్లు లేని నిరుపేదలందరికీ కూడా డబుల్ బెడ్రూమ్ ఇస్తామని చెప్పాడు. కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అందిస్తామన్నాడు. ఈరోజు డబుల్ బెడ్రూమ్ల సంగతి ఎగిరిపోయింది. ఈరోజు మనం చూస్తామన్నాం ఇక్కడే మియాపూర్లో మరి 100 ఎకరాల కోట్ల భూమి ఈరోజు మొత్తం కూడా అన్యాక్రాంతం అవుతూ ఉంది. అదేవిధంగా ఖమ్మం జిల్లాలో రైతాంగం అంతా కూడా ఆందోళన చేస్తే బేడీలు వేసుకున్న పరిస్థితి రాష్ట్రంలో కొనసాగుతుంది. అంటే ఒక మొత్తం కూడా పరిపాలన అంతా కూడా పోలీసుల నిఘాలో ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతూ ఉంది. తెలంగాణ ప్రజలు ఎప్పుడు కూడా చైతన్యవంతమైన బిడ్డలు. తెలంగాణ పౌరులందరూ కూడా ప్రజాస్వామ్యాన్ని కోరుకునే వాళ్ళు. అలాంటి ప్రజాస్వామ్యాన్ని ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కూని చేస్తూ ఉన్నారు. ఈరోజు ఏ ఒక్క సమస్య హామీ కూడా నెరవేరని పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉంది. ఈరోజు మొత్తం కూడా మనం కొత్తగూడెం తీసుకుందాం లేట్, అక్కడ మొత్తం కూడా గిరిపుత్రులు ఈరోజు మొత్తం కూడా నెట్టివేయబడుతున్న పరిస్థితి వస్తున్నాయి. పోడు భూముల నుంచి అలా అనాదిగా సంవత్సరాల తరబడి పోడు చేసుకుంటున్న భూమి నుంచి ఈరోజు వాళ్ళని వెళ్ళగొడుతున్న పరిస్థితి ఉంది. హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరం చేస్తామని చెప్తా ఉన్నా, ఈరోజు ఆ వైపున అడుగులు వేస్తున్నారా? ఈరోజు మొత్తం కూడా చెరువులు కుంటలను మేము పరిరక్షిస్తాం, లాస్టు నీటి బొట్టును కూడా ఒడిగట్టి తెలంగాణ ప్రజల్లో సస్యశ్యామలం చేస్తామని చెప్తా ఉన్నారు. ఈరోజు ఈ హైదరాబాద్ నగరంలో అనేక చెరువులు ఈరోజు అన్యాక్రాంతం అవుతూ ఉన్నాయి. ఈరోజు మొత్తం కూడా కుంటలు మాడిపోయిన పరిస్థితి ఉంది. మొత్తం కూడా ఎక్కడ కూడా రియల్ ఎస్టేట్ దందాలు. ఈరోజు హైదరాబాద్ నగరంలో ఉన్న కార్పొరేటర్లందరూ కూడా దందాల వ్యవహారం అనేక పత్రికల్లో పతాక శీర్షికలో వచ్చాయి. అంటే ఈరోజు తెలంగాణలో ప్రజాస్వామిక హక్కులు కాలరాయబడ్డాయి. పౌరుల హక్కుల మీద దాడులు జరుగుతున్నాయి. ఈరోజు స్వేచ్ఛ లేదు. స్వేచ్ఛను కోరుకునే ప్రజలు తెలంగాణ ప్రజలు. అలాంటి స్వేచ్ఛ కోరుకునే ప్రజలే ఉద్యమంలో చాలా బలిదానాలు చేసి ఈరోజు తెలంగాణ రాష్ట్రం చేస్తే ఆ బలిదానాల మీద షోక్ చేస్తుంది ఈరోజు కేసీఆర్ ప్రభుత్వం తప్ప. ఈరోజు ప్రజలు ఈ తెలంగాణ రాష్ట్రంలో హ్యాపీగా లేరు. రైట్, థ్యాంక్ యూ బాలమల్లేష్ గారు. అదేవిధంగా దినేష్ గారు ఓపెన్ టాక్లో వచ్చినందుకు. ఇది ఈరోజు ఓపెన్ టాక్. రేపు మరో అంశం మీద ఓపెన్ టాక్లో మళ్ళీ కలుసుకుందాం. స్టేట్ ట్యూన్టాస్. కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు విజ్ఞాన్ యూనివర్సిటీలో అడ్మిషన్లు ప్రారంభం. కో-స్పాన్సర్డ్ బై ఇల్లున్న వారి మనసు ఎల్లప్పుడూ కోరుకునేది ఆర్ఆర్ పాన్ మసాలా. For more updates, please subscribe 99 TV Telugu.